చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ డాంపింగ్ యార్డ్ వద్ద నూతనంగా CI2 జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శి అశోక్, రమేష్, CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శి మీనా, శ్రవణ్ కుమార్లు మాట్లాడారు. రామ్కి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 పెంచాలని డిమాండ్ చేశారు. రామ్కిట్లో ఆఫీసుల గ్రేడ్లో పనిచేస్తున్న వారు కార్మికులపై వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వేధింపులకు గురి చేస్తే వారు తగిన గుణపాఠం చెప్తామని ఆఫీసర్లను హెచ్చరించారు. సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విఠల్, కిషన్, హన్యు, హనుమ తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ మొత్తం యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఇక్కడ విశ్లేషించినటువంటి రమేష్ గారికి, మీ అందరికీ CITU రాష్ట్ర కమిటీ తరపు నుంచి, ఈ 4-5 జిల్లాల కమిటీ నుంచి విప్లవ అభినందనలు చేతులు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనందరికీ తెలుసు 2022 డిసెంబర్లో మన యూనియన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మేనేజ్మెంట్ ఎన్ని రకాల సతాయించిందో మనకు తెలుసు. ఇప్పటికీ మన జనరల్ సెక్రటరీకి అనేక రకాల సతాయింపులు, వేధింపులు గురి చేస్తూ యూనియన్ ఉండకూడదు, కార్మికులను ఐక్యం కాకూడదు, అగ్రిమెంట్ చేయకూడదు, జీతం పెంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికి తెలుసు. వాళ్ళనే కాదు, ఎవరినైతే సైట్లలో వర్కర్లు కాస్త యాక్టివ్గా ఉండి ఇట్లాంటి జెండాస్కరణ కార్యక్రమాలు చేస్తారో, లేకపోతే యాక్టివ్గా ఉండి కాస్త యూనియన్ సహకరించినట్టు వాళ్ళ సమాచారం వస్తుందో, వాళ్ళందరినీ ఇతర సైట్లకు సతాయించిన మార్పు, ఇతర సైట్లకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి, హెల్పర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతిలో ఇప్పుడు మేనేజ్మెంట్ ఇంకా అట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నది. దాంట్లో భాగంగానే నిన్న కాక మొన్న మన రమేష్కి జనరల్ సెక్రటరీని ఇప్పుడు ఈయన జనరల్ డ్యూటీలో కాదు నైట్ డ్యూటీలో కూడా రావాలని చెప్పేసి సతాయించే పద్ధతి మేనేజ్మెంట్ చేస్తుంది. అయినా కుదరదు, మేనేజ్మెంట్ కార్మికుల పక్షాన నిలబడుతుందా లేదా ఆలోచన చేసుకోమని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరిక చేసినాం. మీకు అందరు గుర్తుంటే డంపింగ్ యార్డ్లో మొత్తం AGMగా ఉన్నటువంటి ఎంఎం ప్రసాద్ గారు అట్లనే మనం హెచ్ఆర్గా ఉన్నటువంటి రామ్దుర్గ సార్ మీకు అందరికీ పరిచయం ఉంటాడు. వీళ్ళందరూ కలిసి కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మనం యూనియన్ పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా కొంతమంది మేనేజ్మెంట్ తోకుబుడుగాలను, కొంతమందిని మనల్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి పద్ధతితో చీల్చి, కొంతమందిని BMS అనేటువంటి పేరుతో ఇంకో కోటి యూనియన్ కూడా పెట్టించింది. అయినా BMS యూనియన్ పెట్టించిన తర్వాత కూడా ఇక్కడ మన CITU మొత్తం 42 సైట్లలో ఇట్లా మిరాన్ ట్యాంక్ కానీ, ఇట్లాంటి మొత్తం బండ్ల కూడా కానీ, ఉప్పలు కానీ, నాగోలు కానీ అనేక సైట్లలో మొత్తం హైదరాబాద్లో 6 జిల్లాల పరిధిలో 42 సైట్లు ఉంటాయి. 42 సైట్లు మొత్తం ప్రాసెస్ చేసేటువంటి మొత్తం అందరినీ కార్మికులు కలుపుకుంటే దాదాపు 2,500 మంది మన సంఖ్య. 2,500 మందికి ఖచ్చితంగా జాబ్ పర్మనెంట్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 4 సార్లు జరిగినాయి, మేనేజ్మెంట్ చర్చలు జరిగినాయి. చర్చలు జరపకపోతే JCL దగ్గర చర్చలు జరిపినాం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చి చర్చలు జరిపేటువంటి పరిస్థితికి ముందుకొచ్చింది. ఇప్పటికైనా చెప్తున్నాం, మన పక్కన ఉన్నటువంటి KBR యూనియన్ అగ్రిమెంట్ ప్రాసెస్ కంప్లీట్ గా వచ్చింది. ఇప్పుడు కూడా మన అగ్రిమెంట్ పూర్తి అయ్యేటువంటి చివరి స్టేజ్లోకి వచ్చినాం. మీకందరికి ఒక మాట చెప్పదలుచుకున్నాం, వర్కర్స్ ని డిస్టర్బ్ చేసే పద్ధతుల్లో మేనేజ్మెంట్ కావాలని కాన్షియస్ గా వర్కర్ల కొంతమందిని చీల్చి BMS యూనియన్ అనే పేరుతో డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా చాలా చోట్ల అవకాశం ఇవ్వలే అందరు అన్ని సైట్లలో, ఇంక్లూడింగ్ మన రుద్రకుమార్ కూడా అక్కడ బర్లగూడలో వచ్చినటువంటి సందర్భంలో అందరినీ ఐక్యం చేసి BMS యూనియన్ లేకుండా మొత్తం CITUనే మాకు యూనియన్ పెట్టింది. మాత్రమే మాకు సమస్యలు పరిష్కారం చేస్తుంది, CITU మాత్రమే మాకు అగ్రిమెంట్ చేస్తుంది, CITU మాత్రమే మాకు జీతాలు పెంచారనే కాన్సెప్ట్ తోటి వర్కర్లందరూ ఐక్యబద్ధమై ఈ రోజు ఇక్కడే కాదు బర్లగూడలో కూడా ఇట్లా జెండా చేసుకోవడం జరుగుతుంది. అందుకని మేము ఒక మాట చెప్తున్నాం, పైన టాప్ మేనేజ్మెంట్ ఎన్ని నక్క చిత్ర వ్యవహారం వేసినా మన సంగతి మేము చూసుకుంటాం. డంపింగ్ యార్డ్లో మేనేజ్మెంట్ ఏం కదలబడ్డా మేము చూసుకుంటాం. ఇక్కడ మీరు మాత్రం ఒక మాట చేయండి, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మన CITU నాయకులకు ఖచ్చితంగా అందుబాటులో ఉండండి. ఏ వర్కర్కి, ఏ డ్రైవర్కి, ఏ హెల్పర్కి ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మన CITU జిల్లా అధ్యక్షురాలు మీనా గారు, శ్రావణ్ కుమార్ గారు, ఇటు విఠలన్న గారు, అటు రంగారెడ్డి జిల్లాకు వస్తే రుద్రకుమార్ గారు అందుబాటులో ఉంటారు. మొత్తం మీ అందరికీ రమేష్ నెంబర్ అందరి దగ్గర ఉంది. అందుకని ఏ హెల్పర్ని తీసేసినా, ఏ డ్రైవర్ని ట్రాన్స్ఫర్ చేసినా మాకు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది మేనేజర్లు, మేనేజ్మెంట్ కొత్తగా ఉన్నటువంటి మేనేజర్లు వర్కర్లను సతాయించేటువంటి పని చేస్తున్నారు. అట్లాంటిలో మనం సహించాం. మనకు మనం చూసినాం హైదరాబాదు లా కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సైట్లలో
మన డ్రైవర్ ని హెల్పర్, మన లీడర్ గా ఉన్నటువంటి ఒక డ్రైవర్ ని, ఒక హెల్పర్ ని సతాయించి ట్రాన్స్ఫర్ చేస్తే 2 నెలల పాటు మన ట్రాన్స్ఫర్ అయితే మనం తీసుకొచ్చి మన ప్రాసెస్ ను కంప్లీట్ చేసుకోగలిగినాం. అందుకని ఒక మాట చెప్తున్నాం, మీ అందరికీ జీతాలు పెంచించే బాధ్యత మాది. ఈఎస్ఐ, పిఎఫ్, ఇతర కార్మిక చట్టాలను మేనేజ్మెంట్ గల్లాబట్టి వసూలు చేయించే బాధ్యత మన సిఐటి ఎర్రజెండా మీద ఉంది. మీరు మాత్రం ఐక్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా ఎర్ర జెండా అండగా ఉంటుంది. ఎర్ర జెండాతోటి మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ ఒక్క అగ్రిమెంట్ కాదు, డంపింగ్ ఉన్నంత కాలం హైదరాబాద్ లో జనం ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. హైదరాబాద్ లో జనం ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. చెత్త ఉన్నంత కాలం మనం ఉంటాం. ఈ యూనియన్ ఇప్పుడు పోయేది కాదు. ఖచ్చితంగా మన జీతం పెరగాలి. 100 కొద్ది, 1000 కొద్ది జీతాలు పెరగాలి. జీతం పెరిగేదాక ఆ రకంగా మన కృషి ఉంటుంది. మీరందరూ కూడా ఐక్యమత్యాన్ని ప్రదర్శించాలని, ఏ సమస్య వచ్చినా సిఐటియు జెండా మీకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.